హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్కే క్రియేటివ్ వ్లాగ్స్. నేను మీ శరణ్య నరేష్. మరి ఇవాళ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. మరి సేవింగ్ ఐడియాస్ మన ఛానల్లో నేను చాలానే పోస్ట్ చేస్తాను, చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఎందుకంటే సేవింగ్ ఐడియాస్ చెప్పాలి అంటే కొంచెం బాగా డీప్ వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. మా పర్సనల్ డీటెయిల్స్ అంత డీటెయిల్గా చెప్పడం ఎందుకు అనే ఒక రీజన్తో కొంచెము స్టాప్ చేసినానే చెప్పాలి. కాకపోతే ఇదైతే అందరికీ యూజ్ అవుతుంది అని దాని మీద చెప్తున్నాను. ఎందుకంటే నేను యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఈ టాపిక్ మీద కూడా వీడియో చేశారనమాట. సో అరే నాకు కూడా తెలుసు కదా, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, నేను ఎందుకు చేయకూడదు అని అనుకొని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఏమంటే, క్రెడిట్ కార్డు మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూస్తుంటారు. క్రెడిట్ కార్డ్ విషయంలో అసలు మనం చేసే తప్పులేంటి, ఆ తప్పుల వల్ల మనం ఏ విధంగా అప్పుల వాళ్ళవుతామో అదంతా డీటెయిల్గా చెప్తాను. క్రెడిట్ కార్డ్ వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటో కూడా చెప్తాను. మరి ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్సెసే అండి. మేము క్రెడిట్ కార్డు యూజ్ చేస్తాము. అయితే యూజ్ చేయడంలో మొదట్లో నాకు తెలియదు అనమాట, ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని తెలియకపోవడం వల్ల చాలా మిస్టేక్స్ చేసినాం అనమాట. చాలా మిస్టేక్స్ చేసి చాలా మనీ పే చేయాల్సి వచ్చింది. సో నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకుంటా. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఎట్లా వాడాలి ఏంటి అనే ఒక ఐడియా వచ్చిందనమాట. మరి దాని గురించి చెప్తాను మీకు. మరి క్రెడిట్ కార్డ్ వల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం మనము. మన దగ్గర ఏమంటే ఎమర్జెన్సీ వచ్చినా అండి, ఏదైనా అర్జెంటుగా ఏదైనా వస్తువు కొనుక్కోవాల్సి వచ్చినా, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా క్రెడిట్ కార్డ్ ఉండడం వల్ల ఎవరైనా అడిగితే డబ్బులు ఇస్తారో ఎవరో తెలియదు, కానీ క్రెడిట్ కార్డ్ ఉంటే కార్డు మాత్రం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అందుకు యూజ్ అవుతుంది. మనము హాయిగా ఏం కావాలంటే అది షాపింగ్ మాల్స్లోకి వెళ్ళినప్పుడు ఇది మనీ తక్కువ పడుతుంది అట్లా ఏం లేదనమాట. మన దగ్గర డబ్బులు లేకపోయినా ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. మళ్ళీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయడం వల్ల కొన్ని రివార్డ్ పాయింట్స్ వస్తాయండి. మనము ఎంత వాడుతున్నాం, బిల్లు సరిగ్గా కడుతున్నామా లేదా దాన్ని బట్టి మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయన్నమాట. ఆ రివార్డ్ పాయింట్స్ని మనము క్యాష్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ షాపింగ్స్ వాళ్ళు ఇచ్చిన ఓచర్ని బట్టి చేసుకోవచ్చు. ఆ విధమైన అడ్వాంటేజెస్ కూడా ఉంటాయన్నమాట. సో క్రెడిట్ కార్డ్ వల్ల ఈ విధంగా అడ్వాంటేజెస్ ఉంటాయి. మరి అడ్వాంటేజెస్ కంటే డిసడ్వాంటేజెసే ఎక్కువ ఉంటాయండి. మనకు వాడడం తెలియకపోతే మాత్రము ఊరికే అప్పుల పాలైపోతాం అన్నమాట, నిజంగా చెప్తున్నాను. ఎందుకు అంటే క్రెడిట్ కార్డు వాడుతున్నాము అంటే అది అవసరం ఉన్నా అవసరం లేకపోయినా షాపింగ్ వెళ్ళామనుకోండి, మనకు అది అవసరం లేదు ఎక్కువగా, కానీ మన దగ్గర డబ్బులు లేదు కానీ కార్డు ఉంది కదా వాడచ్చు కదా అని చెప్పేసి తీసుకుంటాం. కానీ ఆ తర్వాత నెక్స్ట్ మంత్ బిల్ పే చేయాల్సింది ఎవరండి, మనమే పే చేయాలన్నమాట, వేరే ఎవరో పే చేయరు. మళ్ళీ క్రెడిట్ కార్డు బిల్లు కూడా నెక్స్ట్ మంత్ తప్పక వడిచిన టైం డ్యూ డేట్లో కట్టితేనే మనకి ఆ రివార్డ్ పాయింట్స్ అయినా యాడ్ అవుతాయి, ఏ ఫైన్ పడకుండా ఉంటుంది అన్నమాట. లేదు టైం దాటేసి తర్వాత బిల్లు కట్టామా మనకు ఖచ్చితంగా ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాడండి. అది మామూలుగా ఉండదు అన్నమాట, క్రెడిట్ కార్డ్ది బాగానే పడుతుంది అనమాట మనకు తెలియకుండా. మళ్ళీ ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ అని బాగానే కట్ అవుతాయండి. సిపిపి ప్లాన్ ఇస్తాం, కార్డు ప్రొటెక్షన్ ప్లాన్ అని చెప్పేసి ఇవన్నిటికి. ఆ సిపిపి అయితే మేము ఫస్ట్ తెలియకుండా క్రెడిట్ కార్డ్ తీసుకున్న కొత్తల్లో ఫోన్ వస్తే సరే తీసుకుంటామని చెప్పేసి తీసుకున్నాను. దానికి 1400 చేంజ్ అండి అసలు కట్టేది అమౌంట్ ఇయర్లీ అనమాట. తెలియదు అసలు దాని గురించి, తెలియదు ఏమి తెలీదు. తర్వాత కట్ అయి తర్వాత 1 ఇయర్ కట్ అయింది, ఓకే తర్వాత కూడా అమ్మ వద్దు ఇది వాడుతుంటే ఎక్కువ ఇదవుతుంది అని చెప్పేసి మళ్ళీ కస్టమర్ కేర్ కాల్ చేసి ఆ ప్లాన్ క్యాన్సిల్ చేయించుకుంటే అప్పుడుగా మళ్ళీ మనీ రిఫండ్ అయిపోయింది అనమాట. అయితే దాంతో పోతే యూజ్ అవుతుంది అనేసి ఉంటుంది అనమాట, కానీ మిగతా ఏ యూజ్ ఉండదండి. మళ్ళీ యాన్యువల్ ఛార్జెస్ అని క్రెడిట్ కార్డ్కి తప్పకుండా కట్ అవుతాయి, మాకు కూడా కట్టేవండి 500 చేంజ్ అట్లా. అయితే నేనేమైందంటే అవి ప్రస్తుతం అయితే కట్ కావట్లేదు అనమాట మేము యూజ్ చేసిన కార్డ్కి. ఎందుకంటే యాన్యువల్ ఛార్జెస్ ఇట్లనే కట్ అయినప్పుడు మళ్ళీ వెంటనే కస్టమర్ కేర్కి కాల్ చేసినాను. ఈ కాల్ చేయడం కూడా మామూలుగా ఉండదండి ప్రాసెస్, ఇన్నొక్కడి అన్నొక్కడి అంటే గంటల గంటల లైన్లో పెట్టి మాట్లాడిస్తారండి కస్టమర్ కేర్తో. నిజంగా హారబుల్, అసలు ఒక హాఫ్ అన్ అవర్ లైన్లో ఉంటేనే దొరుకుతుంది. ఇక నేను మొండిదాన్ని కాబట్టి వాటి కోసం చేసిన అనమాట. నేను కార్డు క్లోజ్ చేయాలనుకుంటున్నానని చెప్పాను అనమాట కస్టమర్ కేర్తో.
మనం ఎట్లా క్లోజ్ చేస్తామనంటే వాళ్ళు వద్దు అనుకుంటారు. మీరు ఇంత బాగా కడుతున్నారు, వాల్యుబుల్ కస్టమర్, మీరు ఎందుకు క్లోజ్ చేస్తారు, వద్దు మేడం అనేసి అంటారు వాళ్ళు. ఫస్ట్ బిల్ అంతా క్లియర్ చేయమంటారు. మనం క్లోజ్ చేయాలి అంటే క్రెడిట్ కార్డ్ మీద ఎటువంటి డ్యూ ఉండకుండా అనమాట, అమౌంట్ మొత్తము కట్టేసేయాలన్నమాట. సో అట్లా కట్టేస్తే క్లోజ్ చేయొచ్చు మనము. సో వాళ్ళు సూపర్వైజర్తోని మాట్లాడండి, మేడం మీరు వాల్యుబుల్ కస్టమరు, మీరు క్లోజ్ చేయకూడదు ఇట్లా అని వాళ్ళతో మాట్లాడిస్తారు. మనము నేను అప్పుడు లేదు ఈ ఛార్జీలు ఆ ఛార్జీలు అని బాగా వేస్తున్నారు, ఉంటే నేను ఎక్కువ యూజ్ చేస్తున్నాను క్రెడిట్ కార్డు, సో వద్దు అనుకుంటున్నా, నాకైతే నచ్చట్లేదు, మీరు బాగా ఛార్జీలు అయ్యి అవి కట్ చేస్తున్నారంటే, మేడం మీకు ఇప్పటి నుంచి ఫ్రీ సర్వీస్ ఇస్తాము, మీకు ఆల్రెడీ కట్ అయిపోయిన ఛార్జ్ కూడా రిఫండ్ చేస్తాము, అసలు క్లోజ్ చేయమాకండి, మీరు మీకు ఏ ఛార్జీలు పడవు ఇప్పటి నుంచి అని చెప్పేసి చెప్పారనమాట. అప్పటి నుంచి అండి నాకు ఆ ఇయర్ నుంచి పడట్లే అనమాట యాన్యువల్ ఛార్జెస్. సో నేను యాక్చువల్గా క్లోజ్ చేద్దామని అనుకున్న దాన్ని, సరే ఫ్రీగానే వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ అట్లా కంటిన్యూ చేసినాం అనమాట. ఇక ఆ తర్వాత ఊరికైనా స్వైప్ చేయడము అట్లా లేదనమాట, అవసరానికే యూజ్ చేసుకుంటానమాట. ఇప్పుడు మేము క్రెడిట్ కార్డ్ ఎవ్రీ మంత్ ఎందుకు యూజ్ చేస్తామంటే గ్రాసరీ షాపింగ్కి యూజ్ చేస్తామండి. ఖచ్చితంగా కంపల్సరీ గ్రాసరీ ఇంత అని పెట్టుకుంటాం కదా, అట్లా అని ఏదో ఏది కొడితే అది కొనేయము, లిస్ట్ తీసుకునే వెళ్తాము, ఆ గ్రాసరీకి మాత్రం క్రెడిట్ కార్డ్కి యూజ్ చేస్తాము. మళ్ళీ వచ్చే నెలలో బిల్ జనరేట్ అవుతుంది కదా, అప్పుడు ఆటో డెబిట్ ఆప్షన్తో కట్ అయిపోతుంది, లేకపోతే ముందైనా మనము కట్టుకోవచ్చు అనమాట. అది సంగతి. అట్లా మీరు కూడా ఒక్కసారి ఓపిక ఉంది అంటే కస్టమర్ కేర్కి కాల్ చేసి ట్రై చేయండి. అంటే ఇట్లా అందరికి ఇస్తారు ఫెసిలిటీ అని చెప్పలేను నేను, ఒక్కో బ్యాంక్ ఒక్కో రకంగా ఉంటాయి కదా, నాకైతే అట్లా ఉంది, కంటిన్యూ అవుతుంది, అందుకే ఫ్రీగానే వచ్చింది కదా కార్డ్ ఎటువంటి ఛార్జీలు లేకుండా అని చెప్పేసి నేను కంటిన్యూ చేస్తున్నాను అనమాట. మళ్ళీ ఇంకా కొంతమంది ఒక 3-4 క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తారండి, ఎందుకంటే మనకి లేచిన దగ్గర నుంచి కాల్స్ ఎక్కువ అయిపోయినాయి, క్రెడిట్ కార్డ్ ఇస్తాం కొంచెం మంచిగా అకౌంట్ మెయింటైన్ చేసే వాళ్ళకి, ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి ఊరికే తరచూ ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు ఇస్తాం క్రెడిట్ కార్డ్ అని. కొంతమంది వాళ్ళ గోల భరించలేక తీసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో సరే యూజ్ అవుతుంది కదా అని చెప్పి తీసుకుంటూ ఉంటారు, ఏదో రకంగా మొత్తానికి తీసుకుంటారు. కానీ 4-5 మెయింటైన్ చేయడం వల్ల ఇట్లా యాన్యువల్ ఛార్జెస్ 4-5 వాటికి కట్ అవుతాయి, బట్ అవన్నిట్లో స్వైప్ చేస్తూ పోతే బిల్లు కట్టాల్సింది వచ్చే నెలలో మనమే అండి, వేరే వాళ్ళు వచ్చి కట్టారు కదా. సో అట్లున్నప్పుడు మీరేం చేస్తారంటే అన్ని క్లోజ్ చేసుకుని ఏదైనా ఒకటే ఉంచుకోండి, అది నేను ఇస్తున్న సలహా. ఎందుకంటే చాలా భయమవుతుందండి మీకే, అసలు ఉంది కదా అని స్వైప్ చేసుకుంటూ వెళ్తే మా ఛార్జీలు అవన్నీ మనకు తెలియకుండా ఏవేవో కట్ అవుతాయి. సో ఒక్కటి మెయింటైన్ చేస్తే మనం పక్కాగా దాన్ని మంచిగా మెయింటైన్ చేయవచ్చు. సో అట్లా తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఫస్ట్ తీసుకున్న క్రెడిట్ కార్డ్ని ఉంచుకొని మిగతా తర్వాత తీసుకునే క్లోజ్ చేయడం బెటర్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ తీసుకొని మంచిగా కడుతూ ఉన్నప్పుడు సివిల్ స్కోర్ అనేది చక్కగా ఉంటుంది కదా, ఈ క్రెడిట్ కార్డు మంచిగా యూజ్ చేయడం వల్ల సూపర్ సివిల్ స్కోర్ ఉంటుందండి మనకి. ఆ చక్కటి సివిల్ స్కోర్ కోసము మనం ఫస్ట్ తీసుకున్నది అంటే సీనియర్ అవుతాం కదా, ఫస్ట్ తీసుకున్న క్రెడిట్ కార్డు ఉంచుకుంటే, తర్వాత తీసుకున్నది ఉంచుకుంటే కొంచెము జూనియర్ పర్పస్లో సిబిల్ స్కోర్ తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఫస్ట్ తీసుకున్న క్రెడిట్ కార్డు అవి ఉంచుకొని మిగతాని క్లోజ్ చేయడం బెటర్ అనమాట. చూసుకోండి మీకు ఏ కార్డు బాగా అనిపిస్తుంది, మీరు వాడుతూ ఉంటే తెలుస్తుంది కదా, సో అట్లా యూజ్ చేసుకోండి. మళ్ళీ అండి క్రెడిట్ కార్డులోంచి మనం స్వైపింగ్ చేసి మనం ట్రాన్సాక్షన్స్ మాస్లో అక్కడెక్కడ స్వైప్ చేయొచ్చు, బట్ మనీ మాత్రం అస్సలు తీయకూడదండి. అంటే దాంట్లో కూడా ఒక్కో కార్డుకి ఇంత లిమిట్గా మనీ తీయొచ్చు అని ఉంటుంది అనమాట. క్యాష్ కూడా వస్తుంది, మనము ఏటీఎంలోకి వెళ్ళి తీస్తే క్యాష్ వస్తుంది. అటువంటి పొరపాటు మాత్రం అస్సలు చేయకూడదండి, ఎందుకంటే మనకు బిల్లు క్రెడిట్ కార్డు ఈ మంత్ యూజ్ చేసింది, నెక్స్ట్ మంత్ కట్టాలి కదా, సరే ఆ డ్యూ డేట్ దాటిపోతే అప్పటి నుంచి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాడు, కానీ ఈ డబ్బులు తీస్తాం కదా, డబ్బులు తీసే వాటికి మనం తీసిన క్షణం నుంచి ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తాడండి, అది మామూలుగా ఉండదన్నమాట, చాలా ఇంట్రెస్ట్ ఇస్తాడు. కాబట్టి క్రెడిట్ కార్డులో డబ్బులు తీయడం అనేది చాలా ఉత్త పని అనమాట, అస్సలు తీయకూడదండి. డబ్బులు తీయకుండా మనము ఏమైనా మాస్లో అక్కడ ఇక్కడ స్వైప్ చేస్తే ఓకే, కానీ తీయకూడదు. మళ్ళీ కొన్ని కొన్ని దగ్గరలో అండి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అది ఉంటాయన్నమాట, అడ్వాంటేజెస్లో చెప్పడం మర్చిపోయాను నేను. అసలు ఇట్లా మనకు ఆన్లైన్లో సేల్ పెడతారు కదా, ఫ్లిప్కార్ట్, బిగ్ బిలియన్ డేస్, అమెజాన్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అని మనకు ఫెస్టివల్స్ అప్పుడు ఆఫర్ పెడతారు కదా, ఆ ఆఫర్లో అండి కొన్ని కొన్ని క్రెడిట్ కార్డ్స్కి ఫ్లాట్ 10% డిస్కౌంటేజ్, 15% అప్ టు 20% దాకా
డిస్కౌంట్ ఉంటుందండి. అట్లాంటి టైంలో మనకి ఏదైనా యూజ్ ఉన్న వస్తువు కొనుక్కోవాలి, మొబైల్ కొనుక్కోవాలి ఈ ఫెస్టివల్లో మనము అని అనుకున్న ఆ సేల్లో ఆ పర్టికులర్ క్రెడిట్ కార్డు యూజ్ చేస్తే మనకి చక్కగా వాడు ఎంత ఇస్తాడో అంత డిస్కౌంట్ యాడ్ అవుతుందండి, క్రెడిట్ కార్డ్స్కి ఇస్తాడనమాట. సో అది ఒక అడ్వాంటేజ్ కింద యూజ్ అవుతుంది అనమాట, అట్లా యూజ్ చేసుకోవచ్చు. అట్లా అని ఇస్తుండ అని చెప్పి ఎక్కువ ఎక్కువ కొంటే మళ్ళీ వచ్చే నెల మనమే బిల్ పే చేయాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం తీసుకునే వస్తువు అవసరమా కాదా అని ఆలోచించుకొని తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ సేల్స్లో మామూలుగా వస్తువులు కూడా తక్కువ ధరకు వస్తాయి, అందులోనూ ఇట్లా క్రెడిట్ కార్డ్స్ ఆఫర్స్ పెట్టితే తీసుకోవడం వల్ల మనకు మామూలు సమయాల్లో కంటే కూడా ఇంకా చాలా తక్కువకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చూసుకొని తీసుకో డిఫరెన్స్ అట్లా తీసుకోవాలి అనుకుంటే. క్రెడిట్ కార్డు కొన్ని కొన్ని కార్డ్స్కి పెట్రోల్కి స్వైప్ చేయడం వల్ల కూడా మళ్ళీ డిస్కౌంట్ రావడము ఆ విధంగా ఉంటుంది. కొన్ని ఎక్సెస్ ఛార్జెస్, ఫ్యూయల్కి ఎక్సెస్ ఛార్జెస్ కట్ అవుతాయి అన్నమాట. మా క్రెడిట్ కార్డ్కి ఒకప్పుడు ఫ్యూయల్కి తక్కువ ఛార్జెస్ కట్ అయిపోయి మళ్ళీ ఆ మనీ అనేది మళ్ళీ రీక్రెడిట్ అయ్యేది అనమాట. ఇప్పుడు ఒక 500 స్వైప్ చేస్తే మళ్ళీ ఒక 5 రూపీసా 10 రూపీసా మళ్ళీ రీక్రెడిట్ అవుతుంది అనమాట. కానీ ఇప్పుడు అది తీసేసారంటే మాకు ఎక్స్ట్రా కట్ అవుతుంది. అది చూసుకొని గమనించి మనము ఎప్పుడు యాప్ అనేది పెట్టుకుంటాం కదా అలా చూసుకోవాలి. నేను చెక్ చేస్తే తర్వాత నుంచి మళ్ళీ ఎక్సెస్ అమౌంట్ కట్ కావడం స్టార్ట్ చేసింది అనమాట. సో అప్పటి నుంచి ఏం చేసినామంటే వద్దు పెట్రోల్ దీంతో పోయించొద్దు ఇంకా వస్తలేదని చెప్పేసి అది ఫ్యూయల్ ఇంకా దాంతో వాడతలే అనమాట. లిక్విడ్ క్యాష్ కానీ మనం ఫోన్పేలు అవన్నీ యూజ్ చేస్తూ పోయించుకుంటున్నాం అనమాట. అట్లా చూసుకోండి మీరు, కార్డు యూజ్ చేయడం మాత్రమే కాదు ఇవన్నీ చూసుకున్నప్పుడే మనకు ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి కట్ కాకుండా ఉంటాయన్నమాట. లేకపోతే మనకు తెలియకుండానే చాలా అమౌంట్ కట్ అయిపోతుందండి. మనము అరే నాకు ఇంత ఆఫర్ వచ్చింది ఇట్లా అని చెప్పేసి ముందర వెళ్ళే ఎలకల గురించి ఆలోచిస్తూ ఉంటాము. కానీ మన వెనకాల పెద్ద పెద్ద ఏనుగులు వెళ్ళిపోతాయి ఛార్జీల రూపంలో. అది చిన్న చిన్న అమౌంటే కాస్త 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 పెద్ద అమౌంట్ అవుతుంది. అసలు మనకు అంత కట్ అయ్యే వరకు కూడా సరిగా చూసుకోము అసలు. కాబట్టి ఇట్లా కార్డ్స్ విషయంలో అసలు నెగ్లిజెన్సీ చేయొద్దండి. అండ్ మళ్ళీ ఏదైనా కార్డు యూజ్ చేస్తున్నప్పుడు మనకు సపోజ్ కార్డ్ లిమిట్ 25,000 ఉందనుకోండి, దాంట్లో 25,000లో అప్ టు 80% వరకు మాత్రమే స్వైప్ చేయొచ్చు. 80% దాటింది అంటే కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఛార్జ్ చేస్తాడండి. అది ఒక్కో క్రెడిట్ కార్డ్కి ఒక్కోలా ఉంటుంది, చూసుకోవాలి 70% ఉందా 80% ఉందా మీ కార్డ్కి, చూసుకొని ఆ లిమిట్ దాటకుండా స్వైప్ చేసుకోండి. ఎప్పుడైనా 25 ఉంది కదా 25,000 అని మొత్తం 25,000 స్వైప్ చేసి నేను నెక్స్ట్ మంత్ కట్టేస్తలే అని ఆ పొరపాటు చేయకండి. ఎందుకంటే మనకు మిగతా 20% అమౌంట్కి ఛార్జ్ చేస్తాడండి. కాబట్టి ఓవర్ లిమిట్గా కూడా యూజ్ చేయొద్దండి. కాబట్టి తక్కువ లిమిట్తోనే యూజ్ చేసుకోవాలి మనము, మనకు అవసరమైనంత 80% దాటనీయకూడదు అనమాట. మళ్ళీ మనకు ఒకప్పుడు తీసుకుని ఉంటాం క్రెడిట్ కార్డు, అయితే దాని లిమిట్ ప్రస్తుతం మన శాలరీ బట్టి అంతే ఇస్తాడు. తర్వాత శాలరీ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఆ లిమిట్ని కూడా మనము పెంచుకోవచ్చు అండి. మనం అడగాలి ఇట్లా కస్టమర్ కేర్ కాల్ చేసి వాళ్ళు ఏ విధంగా అప్లై చేయమంటారు ఆ విధంగా అప్లై చేసుకొని అడగాలన్నమాట. సో అప్పుడు మనకు కార్డ్ లిమిట్ అనేది పెంచిస్తాడు, అప్పుడు మనం కొంచెం ఎక్కువ స్వైప్ చేసుకున్నా పర్లేదన్నమాట. కానీ ఎంత ఎక్కువ స్వైప్ చేసినా నెక్స్ట్ మంత్ మనమే బిల్లు కట్టాలని మాత్రం మీరు మరవకండి. ఆ విషయం మర్చిపోతే మనకు నెక్స్ట్ మంత్ చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఈ మంత్ జల్సా కొద్దీ స్వైప్ చేస్తాం ఏ హోటల్లోనో ఏ షాపింగ్ మాల్లో, కానీ నెక్స్ట్ మంత్ కట్టాల్సింది మనమే కాబట్టి చూసుకోవాలి. ఇది తీయగా ఇచ్చే అప్ప అండి క్రెడిట్ కార్డ్ అంటే. చాలా మనకు తెలియకుండానే కట్ చేస్తారు. చాలా అప్పుల పాలు అయిన వాళ్ళు ఉన్నారనమాట. కొంచెం లగ్జీరియస్గా వెళ్ళి మన అవసరాలకు యూజ్ చేసుకుంటే అవసరాలకు మన బడ్జెట్లో మనీ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మంత్ డెఫినెట్గా కడతాము. కానీ మన లగ్జరీస్ కోసము అక్కడ ఇక్కడ స్వైప్ చేస్తే మాత్రము ఖచ్చితంగా ఆడంబరాల కోసం స్వైప్ చేస్తే ఆ నెక్స్ట్ మంత్ కట్టలేమండి, ఖచ్చితంగా అప్పుల పాలు అయిపోతాము. కాబట్టి చూసుకొని వాడుకోండి ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డ్. ఈ విధంగా మనని చాలా తీయగానే మోసం చేస్తూ ఉంటుంది, కాబట్టి దాని పట్ల జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్ ఇది అనమాట నా ఎక్స్పీరియన్సెస్, నేను చెప్తున్నాను అనమాట. మేము కూడా క్రెడిట్ కార్డు మొదట్లో తెలియక పిచ్చి పిచ్చిగా ఎట్లానో యూజ్ చేసి బాగా ఛార్జీలు పే చేసినామండి. నిజంగా నాకు బాగా ఎక్స్పీరియన్స్ అనమాట. తర్వాత తర్వాత తెలుసుకుంటున్న కొద్దీ అవన్నీ చూసుకుంటున్న కొద్దీ నాకు ఎట్లా ఇది చేయాలి అని చెప్పేసి ఐడియా వచ్చిందనమాట. సో అందుకే మీతో షేర్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకో విషయం అండి, మనము పర్టికులర్గా ఈ డేట్కి నెక్స్ట్ మంత్ ఈ మంత్ వాడింది నెక్స్ట్ మంత్ బిల్లు కట్టాలి కదా, ఆ పర్టికులర్ డేట్కి వాడితే పర్లేదండి. ఆ డేట్ తర్వాత
పే చేయడం వల్ల ఇంట్రెస్ట్ యాడ్ చేస్తారు. మళ్ళీ మనకు డిస్హానర్ ఫీ అని చెప్పేసి ఇంకా మాకైతే 500 అట్లా కట్ అవుతుందండి. ఇంకా కొన్ని కార్డ్స్కి ఎక్కువ కూడా కట్ కావచ్చు. డిస్హానర్ ఫీ అని సపరేట్గా ఇస్తాడు అనమాట ఇంట్రెస్ట్ కాక. సో అది కూడా ఉంటుంది, మనం చూసుకోవాలి ఫ్రెండ్స్. మనము బిల్లు ఆ డేట్ లోపలే కట్టేలా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు మనకు రివార్డ్ పాయింట్స్ కూడా వస్తాయి చక్కగా. ఆ రివార్డ్ పాయింట్స్ని కొన్ని అయిన తర్వాత మనం రిడీమ్ చేసుకొని క్యాష్ వచ్చెస్ కూడా చేసుకోవచ్చు. ఈక్వల్గా రావండి, ఒక్కో కార్డుకి ఒక్కోలు వస్తాయి. మేము ప్రస్తుతం వాడుతున్న కార్డుకి 2000 రివార్డ్ పాయింట్స్ వస్తే 500 రూపీస్ అనేది క్యాష్ మనకు వస్తుందండి. అందులో కూడా సమ్ ఏదో జిఎస్టీ ఛార్జెస్ అని కట్ చేసి ఇస్తాడు అనమాట మనకి, ఆ క్రెడిట్ కార్డులోనే యాడ్ చేస్తాడు. అట్లా ఉంటుంది అనమాట. చూసుకొని మంచిగా చక్కగా వాడుకోండి ఫ్రెండ్స్, అప్పుడు క్రెడిట్ కార్డ్ వల్ల మీరు కూడా లాభాలు పొందొచ్చు. మరి లేక చూడకుండా ఏదో రకంగా వాడేస్తూ ఉంటే ఛార్జీల రూపేనా చాలా చెల్లించాల్సి వస్తుంది. ఇది అనమాట, ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు రక యూజ్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఎవరైనా క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఉంటాను మరి, బాయ్.